హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది గర్ల్స్కి, ఎందుకంటే నా ముందు వీడియో చూసుంటే తెలిసి ఉంటుంది అనమాట నేను ఆషాఢం సేల్ నడుస్తుంది అని చెప్పేసి షాపింగ్ చేశాను. నా ఒక్కదాని కోసమే ఏం కాదు, లైక్ అక్క వాళ్ళకి ఇచ్చే శారీస్ కొన్ని ఉన్నాయి, అండ్ అమ్మ కొన్ని శారీస్ తీసుకుంది, అండ్ ఆషాఢం మా అన్నయ్య వాళ్ళకి పెళ్ళాక ఇదే ఫస్ట్ ఆషాఢం అనమాట. సో మేము వదినకి శారీస్ తీసుకునేది ఉంది, అలాగే పనిలో పని నేను కూడా శారీస్ అనో కొన్ని టాప్స్ తీసుకున్నాను అనమాట. అవన్నీ నేను ఇన్ డీటెయిల్డ్గా కాస్ట్తో సహా మీకు చెప్పేస్తాను. ఏవి కూడా ఆన్లైన్ కాదండి, ఇక్కడ మాది ఖమ్మం లోకల్లోనే సేల్ నడుస్తుంటే ఇక్కడ ఉన్న షాప్స్లో అక్కడ తీసేసుకున్నాం అనమాట. సో నేను కాస్ట్ అయితే చెప్తాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసేసి నేను అమ్మ శారీ చూపిస్తానన్నమాట. సో అమ్మ వచ్చేసి ఈ శారీ తీసుకుంది, అండ్ దీని కాస్ట్ వచ్చేసి 1150 పడింది. కొంచెం తక్కువలోనే తీసుకున్నామండి, ఎందుకంటే చాలా ఉండే శారీస్. 1150 పడింది. ఇది వచ్చేసేసి లైట్ గ్రే అండ్ లావెండర్ కలర్కి ఈ గోల్డ్ బ్రౌన్ మిక్స్డ్ షేడ్ ఉన్న బార్డర్ వచ్చిందనమాట. ఈ శారీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుందేమో పళ్ళు, యాక్చువల్ శారీ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట, కనిపిస్తుందా? సో దట్ కింద బార్డర్ వచ్చేస్తుంది, కింద అండ్ పైన ఈ గోల్డ్ మిక్స్ బార్డర్ వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ కింద కూడా ఈ బార్డర్ వచ్చేస్తుంది. పళ్ళు ఇలా ఉంటుందన్నమాట. బ్లౌజ్ కూడా సేమ్ ఈ గోల్డ్ మిక్స్డ్ ఉన్న బ్రౌన్ బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇది బ్లౌజ్ పీస్, చాలా బాగుంది కదా, నాకు బాగా నచ్చింది అనమాట. సో యాక్చువల్లీ ఇది అంటే అమ్మకు బాగా నచ్చింది, నాకు కూడా బాగా నచ్చింది, అందుకనే అమ్మని తీసుకోమని చెప్పాను. ఎందుకంటే ఎప్పుడన్నా అంటే బ్లౌజెస్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు కదా, బ్లౌజెస్ రావు నాకు అమ్మకి, బట్ శారీస్ అయితే చేసుకోవచ్చు కదా, ఈ కలర్ బ్లౌజ్ ఉంటాయని చెప్పేసి నా దగ్గర ఆల్రెడీ కలర్ బ్లౌజ్ ఉండే, అందుకనే తీసుకోమని చెప్పాం. శారీస్ ఎక్కువ కట్టుకోము, బట్ కట్టుకున్నప్పుడైనా ఇలా అనిపిస్తుంది కదా అని చెప్పేసి, ఇద్దరికీ అవుతుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. సో నాకైతే ఇది నా ఫేవరెట్, అందుకనే ఫస్ట్ చూపించేశాను. సో చాలా బాగుంది కదా, కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. మరి వచ్చేసి ఇది అనమాట, అందులోనే సేమ్ అంటే సేమ్ మోడల్లో సేమ్ ప్యాటర్న్ అనమాట ఇది కూడా. ఇది వచ్చేసేసి ఇది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్, ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా నచ్చింది. ఇది కూడా ఇది పెద్దమ్మకు తీసుకున్నామన్నమాట. ఇది కూడా సేమ్ కాస్ట్ 1150 పడింది, అంటే ఆఫర్లో 1150 పడింది, యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 2500 అలా ఉంది. సో ఇలా తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసేసి పళ్ళు, కింద ఇక్కడ కనిపిస్తున్న ఈ లావెండర్ అంతా పళ్ళు. అండ్ శారీ సేమ్ లావెండర్ బ్లౌజ్ వస్తుంది, సేమ్ దానిలాగానే శారీ అంతా ఇలా ఉంటుంది అనమాట, విత్ లావెండర్ బార్డర్తో కింద వరకు ఇలా వచ్చేస్తుంది. బాగుంది కదా ప్యాటర్న్ అంతా, నాకు కూడా నాకు ఈ శారీ కూడా చాలా నచ్చిందండి. యాక్చువల్గా తీసుకున్నవని నాకు చాలా బాగా అనిపించాయి, అన్నీ తీసుకోనాలేదు, కొన్ని మా వదినకి తీసుకున్నవి తను తీసుకెళ్ళిపోయింది. సేమ్ ఇందులోనే ఇంకొక కలర్ కూడా తీసుకున్నాం, అది చాలా బాగుంది, పింక్కి లావెండర్ బార్డర్ వచ్చింది అనమాట, పింక్ అండ్ లావెండర్ చాలా బాగుంది అది కూడా. అదేమో వదిన తీసుకొని వెళ్ళింది అనమాట వాళ్ళ ఇంటికి. సో కుదిరితే అది చూపించడానికి తర్వాత ఎప్పుడైనా ట్రై చేస్తా, లేకపోతే సేమ్ ప్యాటర్న్ యాక్చువల్గా సేమ్గా ఉంటుంది మొత్తం. శారీ వచ్చేసేసి ఈ బ్లూ శారీ అనమాట, ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. దీనికి ఈ బ్లూకి గోల్డ్ బార్డర్ అనమాట, ఇది బాగుంది కదా, నాకు ఈ బార్డర్ యాక్చువల్గా బాగా నచ్చింది. అండ్ ఇది చాలా వెయిట్ తక్కువ ఉంది, అండ్ దీని మీద గోల్డ్ ప్రింటెడ్ గోల్డ్ కాదు ఇది గోల్డ్ ప్రింటెడ్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. ఇది కట్టుకుంటే చాలా బాగుంది, అండ్ వెయిట్ అయితే అస్సలు లేదండి. క్లాత్ కూడా చాలా బాగుంది, ఇది జార్జెట్ అనుకుంటా, క్లాత్ బాగుంది, వెయిట్ లేదు. అంటే మనకి లైక్ ఆఫీస్కి కానీ ఎప్పుడన్నా అకేషనల్గా కట్టుకునే వాళ్ళకి శారీ క్యారీ చేయడం రాదు కదా, వాళ్ళకి కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. దానికి వచ్చేసేసి ఈ బ్లౌజ్ ఇచ్చారన్నమాట, నాకు బాగుంది. అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసరికి వేసుకుంటే ఇంకా హైలైటెడ్గా ఉంటుందేమో మన కొంచెం శారీస్ అలవాటు లేని వాళ్ళకి అని అనిపించింది. అండ్ లైట్ వెయిట్ ఉంది కదా, క్యారీ చేయడానికి కూడా బాగుంది అనిపించింది. నేను క్యాట్లాగ్ చూపించేస్తాను. శారీ అయితే ఇలా ఉంటుంది అనమాట మనం కట్టుకుంటే. సో అది, అండ్ ఇందులోనే మేము ఒక 2-3 కలర్స్ తీసుకున్నాము, అవేంటో చూపించేస్తాను. సో అందులో ఇంకా మేము తీసుకున్న కలర్ ఏంటంటే ఇదనమాట, బచ్చల పండు కలర్ అంటారు కదా అది. ఈ కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది, దానికి కూడా సేమ్ గోల్డ్ ప్రింటెడ్ ఫ్లేవర్స్ అండ్ ఈ బార్డర్ వచ్చిందనమాట.
చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ మాత్రం అన్నిటికి సేమ్ బ్లౌజ్ పీస్ వస్తుంది, సేమ్ ఇదే బ్లౌజ్ పీస్ దీని కాంబినేషన్లో. ఇందులోనే మేము ఇంకా 2-3 కలర్స్ తీసుకున్నాము. ఒకటేమో ఈ కలరు, అన్ని డార్క్ కలర్స్ ఉన్నాయి. అంటే ఏ టైప్ ఆఫ్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైనా కూడా మ్యాచ్ అవుతాయి అన్నమాట. ఇవి వచ్చేసేసి మేము మా అక్క వాళ్ళ కోసం అని చెప్పి తీసేసుకున్నాం అన్నమాట. ఒకటి ఆ రెండు, అండ్ నెక్స్ట్ ఇది. ఈ గ్రీన్ కూడా చాలా బాగుంది కదా, మంచి గ్రీన్. ఇది క్లాత్ అయితే నాకు ఎంత బాగుంది, ఇలా పట్టుకొని చూపిస్తుంటేనే మీకు నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇందులో వైన్ కలర్ కూడా తీసుకున్నాము. వైన్ కలర్ ఏమో వదిన తీసుకుంది, స్టిచ్ చేయించుకుంటా అని చెప్పేసి తీసుకొని వెళ్ళింది అనమాట వదిన. ఈ మోడల్లో వచ్చేసేసి ఈ 3-4 శారీస్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మ క్యాజువల్గా డైలీ వేర్కి ఒక శారీ తీసుకుంది అనమాట. అంటే అమ్మ కూడా ఎలాగో దేవుడి దగ్గర పెట్టాలి, సర్లే తీసుకోవాలి కదా అని చెప్పేసి తీసుకుంది. యాక్చువల్గా ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే రెడ్ అండ్ పింక్ మిక్స్డ్ కలర్ అనమాట. దానికి అక్కడ ఈ సిల్వర్ కాంబినేషన్ ఇచ్చారు, అంటే బార్డర్లో ఈ సిల్వర్ ఇచ్చారు. చూపిస్తాను, కనిపిస్తుందా? సిల్వర్ బార్డర్ వస్తుంది. సో ఇలా ఉంటుంది అనమాట శారీ అంతా. చాలా బాగుంది కదా. యాక్చువల్లీ ఇది అమ్మ తీసుకుంది. ఇది కూడా లైట్ వెయిట్ శారీస్లో ఎప్పుడైనా, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రియారిటీస్ ఉంటాయి కదా. నాకైతే చీరలో ఎప్పుడు కూడా వెయిట్ అనేది మెయిన్ ప్రియారిటీ. వెయిట్ ఎక్కువ ఉంటే అస్సలు నడవడానికి రాదనమాట. సో నేను మెయిన్గా వెయిట్ చూసి నేను క్యారీ చేయలేస్తానా లేదా అని. అమ్మ కూడా ఎక్కువ లైట్ వెయిట్ శారీసే ప్రిఫర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్, నా పర్సనల్ షాపింగ్ అనమాట. పర్సనల్ ఏం కాదు, అంటే నా కోసం కొనుక్కున్నా, కానీ అన్న తీసుకున్నాడు నా కోసం అన్ని. ఇవి వచ్చేసి ఈ టాప్ గ్రీన్ కలర్, నాకు కలర్ నచ్చి తీసుకున్నాను. కలర్ చాలా బాగుంది కదా, ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. కానీ ఫస్ట్ వేరే కలర్ చూపిస్తే అసలు టాపే వద్దన్నా, కానీ వాళ్ళు ఈ కలర్ తీసివేయగానే టాప్ బాగుందని అనిపించింది. నెక్ వచ్చేసేసి ఇలా జస్ట్ హై నెక్ వచ్చేస్తుంది అనమాట. అండ్ మొత్తం ముందు ఇట్లా గోల్డ్ స్టోన్స్ వచ్చాయి. కింద వచ్చేసేసి ఇలా రఫుల్స్ వస్తాయి టాప్కి. మొత్తం ప్లెయిన్, ఇంకా అంత ఏం లేదు. వెనుక కూడా మొత్తం ప్లెయిన్ అనమాట. టాప్ వేసుకుంటే చాలా బాగుంది ఇది. సో ఇది ఒక టాప్. అండ్ ఇంకొకటి వచ్చేసేసి ఫ్లోర్ లెంత్, అంటే లాంగ్ ఫ్రాక్ లాగా తీసుకున్నాను. ఇది మా మమ్మీకి చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్. నాకు కూడా ఈ మధ్య ఎందుకో గ్రీన్ బాగా నచ్చుతుంది అనమాట. సో వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ మొత్తం ఇలా కింద, దీన్ని ఏమంటారు, క్రష్ మోడల్లో కింద వరకు వచ్చేసింది అనమాట. కింద మొత్తం ఇలా ఉంటుంది. అండ్ నెక్ వచ్చేసేసి రౌండ్ నెక్, హై నెక్. ఇక్కడ నెక్కి ఒక మంచి ఫ్లవర్ ఇచ్చారనమాట. ఈ ఫ్లవర్ చాలా బాగుంది చూడండి. అండ్ హ్యాండ్స్ కూడా కొంచెం వెరైటీగా వచ్చాయి, ఇట్లా బెలూన్ హ్యాండ్స్లా వచ్చాయి. ఇక్కడ కొంచెం ఎలాస్టిక్ టైట్గా ఉండి ఇక్కడ రఫుల్స్ వస్తాయి. ఇదేమో బెలూన్లా ఉంటుంది అనమాట. ఇది వేసుకుంటే యాక్చువల్గా చాలా బాగుంది. అక్కడ నేను ట్రై చేశాను ఇది. సో నాకు వేసుకుంటే చాలా నా హైట్కి నాకు కరెక్ట్ ఫిట్టింగ్ బాగుందని అనిపించింది. అందుకని యాక్చువల్గా నేను ట్రై చేసిన పీస్లో కొంచెం బాగాలేకుండా అనమాట. అంటే కొంచెం థ్రెడ్స్ అలా బయటకు వచ్చినట్టుంటే నాకు ఇందులోనే ఇంకో పీస్ కావాలి, లేకపోతే ఏది తీసుకుని అంటే వాళ్ళు వెతికి మరీ ఇందులో నాకు ఇంకొక పీస్ తీసుకొచ్చి ఇచ్చారు. సో ఇది నాకు బాగా నచ్చింది అనమాట. సో మా షాపింగ్ అయితే ఇది, ఇంకా వరకు షాప్ చేసాము. కొన్ని ఇంకా ఉన్నాయి కానీ అవన్నీ వదిన తీసుకొని వెళ్ళింది. సిల్వర్ షాపింగ్ కూడా చేశాను, చూపించేస్తాను. అన్న వాళ్ళ కజిన్కి పాప పుట్టింది. యాక్చువల్లీ అన్న కాదు, వదిన వాళ్ళ కజిన్కి పాప పుట్టింది అటు సైడ్. సో వాళ్ళు ఏదన్నా తీసుకోవాలి కదా పాపకి అని చెప్పేసి పట్టీలు తీసుకున్నారు. నాకు ఇవి ఎంత క్యూట్ చూడండి. అసలు మనకైతే నాకు తెలిసి బ్రాస్లెట్ కూడా అవుతుందో అవ్వదో, ఎంత బుడ్డిగా క్యూట్ క్యూట్గా ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చాయి. సో అండ్ దట్టు గజ్జలు మంచి సౌండ్ వస్తున్నాయి అనమాట, గల్ గల్ అంటుంది చూడండి, బాగుంది కదా. అండ్ ఇంకొక పేర్ కూడా తీసుకున్నాము, వేరే సేమ్ వదిన వాళ్ళ కజిన్కి. ఇంకొకరికి కూడా బేబీ, న్యూ బేబీ ఉందన్నమాట. సో వాళ్ళకు కూడా తీసుకున్నాము, కానీ అదైతే ప్రెజెంట్ లేదు, అది ఆల్రెడీ ఇచ్చేసామన్నమాట. సో ప్రస్తుతానికి అయితే ఇవే చూపించగలుగుతున్నాను. సో ఇదండి మా షాపింగ్ అంతా. అయితే అన్నీ బాగానే చూపించాను, మీకు అర్థమైంది, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. ఏమన్నా సజెషన్స్ ఉంటే ఖచ్చితంగా ఇవ్వండి, నేను తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. అండ్ నాకైతే తీసుకున్న ఐటమ్స్ అన్నీ చాలా అంటే చాలా బాగా నచ్చాయి. హోప్స్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో వస్తాను. సో సపోర్ట్ చేస్తూ ఉండండి. డోంట్ వీడియోస్ నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ బ్లాగ్స్. థ్యాంక్ యూ.